గరుడ విష్ణు కెంకనా కల్చరల్ పార్క్ బడుం. ఇండోనేషియాలోని బాలీలో ఈ కల్చరల్ పార్క్ ఉంది. మన పురాణాల్లో ఇంద్రుడికి గరుత్మంతుడికి జరిగిన యుద్ధంలో గరుత్మంతుడు గెలిచిన దాని తర్వాత శ్రీ మహావిష్ణువు గరుత్మంతుడిని తన వాహనంగా ఉండమని కోరతాడు. అప్పటి నుండి గరుత్మంతుడు శ్రీ మహావిష్ణువుకి వాహనంగా మారటం జరిగింది. గరుత్మంతుడి మీద విష్ణువు ప్రయాణిస్తున్న విగ్రహాన్ని ఇక్కడ ఇండోనేషియాలో బాలీలో బాడుంగ్లో దాన్ని నిర్మించడం జరిగింది. నాకు తెలిసినంత వరకు ప్రపంచంలో అతి ఎత్తైన హిందూ విగ్రహం ఇది. ఈ స్టాచ్యూని చేయడానికి 28 సంవత్సరాలు పట్టింది. కాపర్ అండ్ బ్రాస్తో చేసిన విగ్రహానికి దాదాపు 800 కోట్లు ఆ టైంలో ఖర్చయిందని చెప్తున్నారు. ప్రపంచంలోనే ఎత్తైన హిందూ దేవతల విగ్రహం ఒక ముస్లిం దేశంలో ఉండటం నిజంగా మత సామరస్యానికి చిహ్నం. మన దేశంలో రాజస్థాన్లో స్టాచ్యూ ఆఫ్ బిలీఫ్ పేరు మీద మహాశివుడి విగ్రహం 300 ఫీట్ల పైనది ఉంటుంది. స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ రామానుజ స్వామి వారిది హైదరాబాద్లో. ఆ తర్వాత మలేషియాలో 140 ఫీట్ల పైన ఉన్న మురుగన్ విగ్రహం, మలేషియా కూడా ముస్లిం దేశమే, అక్కడ కూడా ఎప్పటి నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి పూజలు అందుకుంటున్న విగ్రహం ఉంది. ఇది అమెరికాలో ఉన్న లిబర్టీ స్టాచ్యూ కంటే కూడా 100 ఫీట్లు హైట్ ఎక్కువ. ఈ విగ్రహంలో విష్ణువు కిరీటాన్ని బంగారు తాపడంతో చేస్తే మిగతాదంతా బ్రాస్ కాపరు. ఇది కూడా లిబర్టీ స్టాచ్యూ లాగానే కలర్ మారిపోయింది, బ్లూ కలర్కి మారిపోవడం జరిగింది పర్యావరణం వాతావరణం వల్ల. దీని రెక్కల వింగ్స్ ఇట్ సెల్ఫ్ ఇట్స్ 265 ఫీట్, 265 అడుగుల వెడల్పుతో ఉన్న రెక్కలు, అంటే వెడల్పుగా ప్రపంచంలోనే అతి వెడల్పైనది, ఎత్తైనది. ఒక హిందూ గాడ్కి సంబంధించింది ఒక ముస్లిం దేశంలో నిజంగా ఒక అద్భుతమే. మన పురాణ గాథల్లో రామాయణాలు చాలా ఉన్నాయని చెప్తారు, 25 పైన ఉన్నాయని చెప్పి. దాంట్లో మొల్ల రామాయణం, వాల్మీకి రామాయణం, కాళిదాసు రాసింది, తులసిదాసు రాసింది, ఇంకా రకరకాల రామాయణాలన్నీ ఉన్నాయి. అన్నింటిలో దాదాపు సేమ్, బట్ అన్ని దేశాల్లో కూడా, అంటే ఇక్కడ చుట్టుపక్కల ఉన్న బర్మా, థాయిలాండ్, సింగపూర్, మలేషియా, శ్రీలంక, ఇండోనేషియా, ఈ దేశాలన్నింటిలో కూడా వాళ్ళ రామాయణాలు వాళ్ళకు ఉన్నాయి. వాళ్ళ రాముడు వాళ్ళలాగానే ఉంటాడు. సో ఈ ఆ ఎపిక్తో తయారు చేసింది ఇది. సో మనకి ఈ పురాణాలన్నింటిని కూడా మనం ఒక గాథలాగా తీసుకుని వెళ్ళాలి, కానీ దానికి ఏదో పట్టుకొచ్చి జనాల మీద రుద్దకుండా. ఇక్కడ ఇండోనేషియాలో చూడండి, 90% ముస్లిం పాపులేషన్ అయినా కానీ ఒక హిందూ గాడ్ని నిర్మించి సర్వమత సమానత్వాన్ని చాటి చెప్పడం జరిగింది. మత సామరస్యానికి ప్రతీకగా మరి మంచి ఒక విహార కేంద్రంగా వేలాది మంది వచ్చి చూసుకునే పద్ధతిలో అన్ని దాదాపు 800 పైన కోట్లు ఖర్చు పెట్టి దీన్ని ప్రజల కోసం నిర్మించారంటే ఎంత మత సామరస్యం ఉందో మనం ఆలోచించాలి. ఎందుకంటే ఇలాగే మలేషియాలో కూడా సుబ్రహ్మణ్య స్వామిది కూడా 140 ఫీట్ల ఎత్తైన సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాన్ని నిర్మించి అక్కడ కూడా మత సామరస్యానికి పట్టం కట్టడం జరిగింది. నాకు తెలిసి ముస్లిం దేశాలలో ఇలా నిర్మించడం అనేది నిజంగా ఆహ్వానించదగ్గ విషయం అది. ఇండోనేషియా ప్రకృతి ప్రేమికులకి ఇట్స్ ఏ వండర్ఫుల్ డెస్టినేషన్. తక్కువ ఖరీదులో చక్కగా మంచి ప్రదేశాలు చూడటానికి పనికొచ్చేది. ఇక్కడికి అందరూ ఫ్యామిలీలతో వెళ్ళచ్చు, విడివిడిగా టీములుగా వెళ్ళచ్చు, చాలా మంచి ప్రదేశాలు ఉన్నాయి చూడటానికి. సో ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. భారత్ మాతకి జై.